రుద్రాక్ష మహిమ. రుద్రాక్షలు ధరించటం వలన ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు. మన హిందువులలో రుద్రాక్ష అనే పేరు వినని వారుండరు. అంటే అతియోశక్తి కాదేమో. అయితే ఈ రుద్రాక్షలు ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈ కాలంలో చాలామందికి తెలియదు. రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్లో మరియు ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. ఈ వృక్షం పెరిగి పుష్పించి ఫలించటానికి కనీసం 15 నుండి 16 సంవత్సరాలు పడుతుంది. పురాణ కథ. రుద్రాక్ష అనే పదం రుద్ర ప్లస్ అక్ష అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. రుద్రాక్ష అనగా రుద్రుని అశ్రువులు, అంటే కన్నీటి బొట్లు అని అర్థం. రుద్రాక్షల గురించి, వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మపురాణం మరియు రుద్రాక్ష జబలోపనిషత్తులలో వివరంగా చర్చించబడింది. శివపురాణం ప్రకారం రుద్రాక్ష పుట్టుక ఇలా ఉంది. రాక్షస రాజైన త్రిపురాసురుడు వరబలం వలన అత్యంత శక్తివంతుడై దేవతలకు పుట్టకుడిగా మారాడు. దేవతలంతా పరమశివుని వద్దకు వచ్చి తమ బాధను మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడు త్రిపురాసుర సంహారం కోసం అత్యంత శక్తివంతమైన అఘోర శాస్త్రం తయారు చేయదలచి సమాధిలోకి వెళ్ళిపోయాడు. అలా సమాధిలోకి వెళ్ళిన పరమశివుడు చాలాకాలం తర్వాత కళ్ళు తెరచినప్పుడు శివుని కన్నుల నుండి కొన్ని అశ్రుబిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి వాటి నుండి రుద్రాక్ష వృక్షాలు పుట్టాయి. రుద్రాక్ష చెట్టు నుండి వచ్చే ఫలాలలో ఉండే బీజములే మనం రుద్రాక్షలని అంటాము. పరమశివుని నేత్రములు సూర్య, చంద్ర, అగ్ని రూపాలు. అందులో సూర్యనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి 12 రకాలు. చంద్రనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి మొత్తం 16 రకాలు. అగ్నినేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు నల్లగా ఉంటాయి. ఇవి మొత్తం 10 రకాలు. సూర్యనేత్రం నుండి పుట్టిన గోధుమ రంగు రుద్రాక్షలను లేత గోధుమ రంగు రుద్రాక్షలు, ముదురు గోధుమ రంగు రుద్రాక్షలుగా విభజించవచ్చు. అన్ని రకాల రుద్రాక్షలు కలిపి మొత్తం 38 రకాల రుద్రాక్షలు మనకు దొరుకుతున్నాయి. అయితే 108 రుద్రాక్షలను ధరిస్తారో వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుందని, వారి 21 తరాల వరకు శివలోక సాయుజ్యం పొందుతారని, ఎవరైతే 1100 రుద్రాక్షలను ధరించినా, 555 రుద్రాక్షలను కిరీటంలో ధరించినా, 320 రుద్రాక్షలను జంధ్యంగా 3 వరుసలలో ధరించినా వారు పరమశివునితో సమానం అని పురాణాలు. ఇప్పుడు రుద్రాక్షలు వాటి రకాలు గురించి చూద్దాం. ముందుగా చెప్పినట్టు మనకు మొత్తం 38 రకాల రుద్రాక్షలు దొరుకుతున్నాయి. రుద్రాక్షల విలువ వాటి ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. మినుపగింజ ప్రమాణం గల రుద్రాక్ష చాలా రోగనిరోధక శక్తులున్నాయని, ఆధ్యాత్మిక చింతనకు శ్రేష్టమైనవని శాస్త్రం చెబుతుంది. భారతదేశంలోని దిగువ హిమాలయాలలో లభించే రుద్రాక్షలు పరిమాణంలో చిన్నవి. నేపాల్లో లభించే రుద్రాక్షలు పెద్దవిగా ఉంటాయి. పత్రి అనే రుద్రాక్ష చదునుగా ఉండే ఒక విశేషణమైన రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ప్రస్తుతం అంత విరివిగా లభించటం లేదు. ప్రత్యేకమైన రుద్రాక్షలలో చెప్పుకోదగినవి గౌరీ శంకర రుద్రాక్ష, గణేష రుద్రాక్ష. వీటిని రుద్రాక్షలను వాటి ముఖాల ద్వారా గుర్తించవచ్చు. ఒక రుద్రాక్ష ఎన్ని ముఖాలదో తెలుసుకోవటానికి సులభమైన మార్గం ఏంటంటే, ఆ రుద్రాక్ష మీద ఎన్ని గీతలున్నాయో అన్ని ముఖాల రుద్రాక్ష అని అర్థం. రుద్రాక్ష మీద ఎన్ని గీతలున్నాయో అది అన్ని ముఖాల రుద్రాక్ష అని అర్థం. పురాణాలు వివిధ రుద్రాక్షలను వివిధ దేవతలతో పోల్చారు. ముఖాలు దేవత సంబంధిత గ్రహం. ఏకముఖి రుద్రాక్ష శివుడు, సూర్యుడు. ద్విముఖ రుద్రాక్ష అర్ధనారీశ్వరుడు, చంద్రుడు. త్రిముఖి అగ్ని, కుజుడు. చతుర్ముఖి బ్రహ్మ, బుధుడు. పంచముఖి కాలాగ్ని, రుద్ర, గరుడు. పంచముఖి కాలాగ్ని, రుద్ర, గురుడు. షష్ఠీముఖి కార్తికేయుడు, శుక్రుడు. సప్తముఖి అనంగ, శశి.
అష్టముఖి గణేష రాహు, నవముఖి భైరవుడు కేతు, దశముఖి విష్ణుమూర్తి బుధుడు, ఏకాదశముఖి ఏకాదశ రుద్రులు కుజుడు గురుడు, ద్వాదశముఖి ఆదిత్యుడు సూర్యుడు, త్రయోదశముఖి కార్తికేయుడు కుజుడు, చతుర్దశముఖి శివుడు హనుమంతుడు శని. గమనించవలసినది ఏంటంటే రుద్రాక్షలు ధరించడం వలన ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు. ముఖాలు ఫలితాలు. ఏకముఖి రుద్రాక్ష సర్వతోముఖాభివృద్ధి, అన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది. విముఖి సౌభాగ్య ప్రధాయిని సర్వపాపహరిణి. ఈ రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుంది, దుష్ట ఆలోచనలు అదుపు చేస్తుంది, వైవాహిక సంబంధాలు మెరుగుపరుస్తుంది. త్రిముఖి సకల సౌభాగ్యధాయని, తరచుగా వచ్చే జ్వరం వంటి వ్యాధుల నుండి ఉపశమనం. చతుర్ముఖి ధర్మార్థ కామ మోక్ష ప్రధాయిని, మానవుడు హత్య ద్వారా చేసిన పాపాన్ని హరిస్తుంది, జ్ఞాపక శక్తిని తెలివితేటలను పెంపొందిస్తుంది, నరాలకు సంబంధించిన వ్యాధులకు మంచిది. పంచముఖి కోపాన్ని అదుపు చేసి మనస్సుకు శాంతిని కలుగజేస్తుంది, రక్తపోటు చక్కెర వ్యాధి వంటి వ్యాధులు పంటి నొప్పులు మూల వంటి వ్యాధులు నివారిస్తుంది. షష్ఠీముఖి కుడి చేతికి పట్టుకునే లోబిపి తగ్గుతుంది, బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి. సప్తముఖి ధన మరియు అభివృద్ధి ప్రసాదిస్తుంది. అష్టాముఖి ప్రమాదాల నుండి ఆపదల నుండి రక్షణ. నవముఖి వివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తి కలుగుతుంది, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది. దశముఖి నరాలకు సంబంధించిన వ్యాధులకు, జ్ఞాపక శక్తికి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది. ఏకాదశముఖి సంతాన ఆరోగ్య సమస్యలకు మంచిది. ద్వాదశముఖి రక్త హృదయ సంబంధిత వ్యాధులకు మంచిది, ధైర్యాన్ని పెంచి శత్రువుల నుండి రక్షణ కలిగిస్తుంది. త్రయోదశముఖి అభివృద్ధి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. చతుర్దశముఖి చని సంబంధిత సమస్యలకు మంచిది. ఈ విధంగా రుద్రాక్షలను ధరించడం వలన సత్ఫలితాలను పొందగలుగుతారు.